అదే నానే మార్చిట్టేన్. ఎందుకు మార్చావ్? మార్చడం గెచ్చడం ఒకరు, అందులో ఉన్న డైలాగే నువ్వు చెప్పాలి. ఎనకు ఇంపార్టెన్స్ వేణు సార్, నా ఫోర్ లాంగ్వేజ్ ఆర్టిస్ట్ తెలియమా? హలో, ఓ ఆర్పి చౌదరి సారా, వన్ మినిట్ సార్, ఏం డైలాగ నానే ఎడుతుకురా. ఆ సొల్లింగ సార్, నాళికా ఓకే, ఇవంగ డేట్స్ క్యాన్సిల్ పడిట్టి నా వరే. ఓహో, నీ డైలాగ్స్ నువ్వే రాసుకుంటావు అన్నమాట, లేదంటే డేట్స్ క్యాన్సిల్ చేస్తావా? నీకు సెపరేట్ గా ట్రీట్మెంట్ ఇస్తాను, చూస్తూ ఉండు. అది వదిలేడే, ఐఎంసీ చెప్పింది బాగుంటులా? ఏంటండి బాగుంది? కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. కావాలంటే మీరు అడ్జస్ట్ చేసుకోండి. ఆ వచ్చుండా డైరెక్టర్, ఆ పిల్ల చెప్పినట్టు తీయా. ఏంటి, ఆర్టిస్ట్ చెప్పినట్టు సినిమా తీసే డైరెక్టర్ కాదు నేను, తెలుసా? దానికి ఇంకొకరు చూసుకోండి సార్. పోనీలేండి. ఏంటి, నువ్వు సపోర్ట్ చేస్తున్నావా సార్? అది నిన్న రాత్రి ప్రొడ్యూసర్ గారు మేనక రూమ్ కెళ్ళి డైలాగ్ నేర్పించారు. ప్రొడ్యూసర్ డైలాగ్స్ నేర్పాడా? అటు చూడండి, ప్రొడ్యూసర్ మెళ్ళలో ఉన్న గోల్డ్ చైన్ మేనక మెళ్ళలో మెరుస్తోంది. హలో, హలో డైరెక్టర్, నేను ప్రొడ్యూసర్ నే, తిరుపతి గోవింద్ గారు మాట్లాడుతున్నా. హాయ్ రామాశ్రీ. ఏంటి పొద్దున్న ఫోన్? ఏంటి, నేను డైరెక్టర్ తిరుపతి. అదే ఏ స్టూడియో? రామారాయుడు. రామారాయుడు స్టూడియోలో షూటింగ్ పెట్టుకోమంటారా? ఓకే డార్లింగ్. ఏంటి అయినా ముద్దులు పెడుతుంటాడు? ముద్దా? ఇలా ఇవ్వండి, మీరెవరో అనుకుంటున్నాడు, నేను మాట్లాడతాను. హలో, నేను ప్రొడక్షన్ మేనేజర్ కృష్ణన్ మాట్లాడుతున్నాను. నాకు తెలియదా డార్లింగ్? చెప్పు. నేను సార్ ప్రొడక్షన్ మేనేజర్ కృష్ణ. చీ చిలిపి, ఇంటికా? నిన్న రాత్రి అంతా మేనక ఇంట్లో ఉండి చాలా అలసిపోయాను. రేపు రమ్మంటావా? గోవిందయ్య మీరు మాట్లాడండి. ఏంటి డైరెక్టర్? తప్పకుండా డార్లింగ్, రేపు రాత్రి అంతా నీ కౌగిల్లోనే. అయ్యా, ఆ అబ్బికే మనం మాట్లాడేదే రమశ్రీ గొంతులు వినిపిస్తున్నట్టుందయ్యా. డైరెక్టర్, నేను గోవింద్. డోంట్ వరీ డార్లింగ్, రేపు రాత్రి అంతా తెల్లారే వరకు. డైరెక్టర్ ఏదో అయినట్టుండదయ్యా. హలో హలో, లాభలేదో, ఇంటికి పోయి మాట్లాడుకుందా. ఓకే డార్లింగ్, తప్పకుండా డార్లింగ్, రేపు రాత్రికి వస్తా. ఏమైందమ్మా? ఏంటమ్మా? ఏంటమ్మా చెప్పమ్మా, ఎందుకు అడుగుతున్నావు? ఏమైంది చెప్పమ్మా. ఏడవకమ్మా, నా తల్లి కదా, ఏడవకమ్మా. ఇదిగో మరీ ఎక్కువ పెండమాకండి. ఏ పిండు ఎక్కువైతే తిరిగిపోద్ది. అవును, మీరు మీరే పిండుకున్నారేటి. నాది పిండడానికి ఇంకెవరున్నారు? వంటరగండి. అయ్యో అలా అంటారేటి, నేను లేను, నన్ను ఉంచుకోండి, పిండి పెడతాను, పాలు పితుక్కోవచ్చు. పాలు పితుక్కోనా? మీ ఓపిక, నేను ఇక్కడికి వచ్చేస్తే నాతో పాటు నా గేదె వస్తుంది, అప్పుడు గేదె నీకి, పాలు నీకి, నేనే నీ సొంతం. మీరిద్దరు ఇక్కడికి వచ్చారంటే నేను ఈ ఇల్లు ఖాళీ చేయాల్సిందే. అయ్యో నువ్వు ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు, ఎందుకంటే నువ్వు పని చేసి అలసి వచ్చావు అనుకో, బలం కోసం నా గేదె పాలు తాగొచ్చు. అందుకే మా ఇద్దరిని ఉంచేసుకో అయ్యా. ఇద్దరినా? ఓకే షార్ట్, ఓకే. అమ్మాయికి నెక్స్ట్ డైలాగ్ చెప్పు. చెప్పాను సార్. రాంబాబు ఎవరా అమ్మాయి డైలాగ్ భలే చెప్పిందే? ఎవరు తెలీదా సార్? తెలీదే. ఏమ్మా ఎలారా, డైలాగ్ భలే చెప్పావమ్మా, ఇలాగే ఇంప్రూవ్ చేసావంటే హీరోయిన్ అవుతావు, పేరేంటి? అయ్యో ఇంకా తెలియలేదు సార్. లేదే. అయ్యో అదో పెద్ద కథ సార్, నిన్న పొద్దున అనార్కెల్ ద్వారా ఒక అమ్మాయిని ఫిక్స్ చేశాం. రాత్రి ఆమెకు ఫోన్ చేస్తే ఇద్దరు అసిస్టెంట్స్ కావాలి, ఒక కారు కావాలి, డైలీ 2000 ఇమ్మని అడిగింది సార్. ఆమెను వెంటనే కట్ చేసి నేరుగా మీ ఇంటికి వెళ్ళాను సార్. మీ నాన్నగారితో అలా ఇలా బెరమాడి ఐస్ చేసి బోకే చేయించి 500 కొప్పించాను సార్. సార్ ఏం ఫిగరు, ఏం స్టైల్ సార్ ఆమెది. తర్వాత ఆమెను ఫోటో స్టూడియోకి తీసుకెళ్ళి
ఫోటో తీసి అంజనా ప్రొడక్షన్ తీసుకెళ్లి చిరంజీవి గారు చూపించమని చెప్పాను సార్. చూసుకోండి. అవును సార్, మీ అసిస్టెంట్ రాంబాబు గారి సినిమాలో నేనే హీరోయిన్. ఏంటయ్యా, ఫస్ట్ పిక్చర్ లోనే కొత్త హీరోయిన్ పరిచయం చేస్తున్నావా? అవును, ఈ అమ్మాయి యాక్ట్ చేయడానికి మా నాన్న 500 తీసుకోవడానికి ఏంటయ్యా సంబంధం? మా నాన్న ఏమైనా ఆర్టిస్టులు చెప్పలేదా? నిజంగా ఆ అమ్మాయిని గుర్తుపట్టలేదా? గుర్తుపట్టలేదంట, గుర్తుపట్టలేదంట. ఆ అమ్మాయి ఎవరు తెలుసా? ఎవరు? మీ ఇంట్లో పని మనిషి. ఇలాంటి సూపర్ ఫిగర్ ని ఇంట్లో పెట్టుకుని ఊరంతా వెతికించారు కదా సార్. సూపర్ పరమర్శ పరిమేష్ కాదయ్యా, నా పెళ్ళం. ఏంటిదంతా? ఆకు ఒక్క సున్నం. నేను అడిగింది నా రూమ్ లో అలంకరణ అంతా ఏంటని. ఏ బావలేదా? బావలేదంటే నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. ఏంటి, ఏంటి చేసుకున్నది? రే, నా మీద ఎందుకు రెగురుతావు? షూటింగ్ స్పాట్ లో సీత నా భార్యని అందరి ముందు ఒప్పుకున్నావు కదా. అయితే భార్యను ఒప్పుకున్న తర్వాత ఫస్ట్ నైట్ జరగాల్సిందే కదా. ఓహో, అలాగా. ఇప్పుడు చూస్తూ ఉండు నేనేం చేస్తాను. కాశి, మేము ఊరికి బయలుదేరుతున్నాం. ఇక్కడే ఉంటు నీకు ఇబ్బంది కలిగించడం మాకిష్టం లేదు బాబు. మేమేమన్నా అతిగా ప్రవర్తిస్తే అదంతా తమాషాకి అనుకుని మర్చిపోలేడు. పదండి వెళదాము. అతనికి ఇంకా మన మీద కోపం పోలేదు. యోగ్యత లేని దాన్ని అల్లుడు కట్టబెట్టాము. చచే అత్తయ్య, అలాగని నేను ఎప్పుడు అనలేదే. సరే, మేము వెళ్ళొస్తాం. మావయ్య, నేను మీ పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తే తప్పుగా అనుకోకండి. మేమేం అనుకోలే బాబు, వెళ్ళొస్తాం. అత్తయ్య, బస్ స్టాండ్ లో డ్రాప్ చేయనా? వద్దయ్యా, మేము వెళ్తాంలే. రండి. అమ్మయ్యా, మొత్తానికి సీతపేడ వదిలింది. ఒక్క మాట. ఏమిటమ్మా? పాలల్లో లేహ్యం అది, ఏమీ కలపొద్దు. బావని నేనే లైన్లో పెట్టుకుంటాను, నా సంసారాన్ని నేనే చక్కదిద్దుకుంటాను. సరేనమ్మా, నేను సంతోషంగా ఉండాలని ఆశీర్వదించండి. ఈ రాత్రైనా మీ స్వప్నం సవ్యంగా జరగాలమ్మా. ఇదిగో. ఏమంటుంది కోడలు? పాలల్లో లేహ్యం కలపద్దు, నా మొగుడు నేనే లైన్లో పెట్టుకుంటాను అంటోంది. నిజమా? అయితే పాలల్లో లేహ్యం కలపలేదా? తను రాకముందే నేను కలిపేశానండి. ఎన్ని చెంచాలు? 4 చెంచాలు. అయిపోయాడు. అర్ధరాత్రి సినిమాలో సోబరం సీన్ లో మనవాడు మంచమే విరగొట్టాడు, ఇప్పుడు బిల్డింగే విరగొట్టాడు. ఏంటి బావా అలా చూస్తున్నావు? నువ్వు ఇంకా ఊరికి పోలేదా? నేనెందుకు వెళ్తాను? అమ్మ వాళ్ళని ఆటో ఎక్కించి వస్తున్నాను. పాలు తాగు బావా. నీకింక వేరే పనే లేదా? పాలు ఇవ్వడం, పాట పాడడం, పడుకుందాం అనడం, డైలీ ఇదే సీనా? నువ్వే కదా బావా, అందరి ముందు నేను నీ భార్యని ఒప్పుకున్నావు. నేను అలా అనకపోతే నిన్ను చూసి వీధి కుక్కల్లా వెంటబడతారు. అన్యాయంగా నీ జీవితం పాడవకూడదనే అలా అన్నాను. నేను పాడైపోతే నీకెన్ బావా నష్టం? కాశీ నాకు పెళ్ళాం పాడైపోయింది అని మీ సినిమా వాళ్ళు అనుకుంటారని నీకు భయమా? అంటే అందరూ కలిసి నాకు మస్కా కొట్టి నీకు తాళి కట్టించినది మాత్రానా నువ్వు నా భార్య అని ఒప్పుకోవాలా? అలా అనుకోడు, నీ కర్మ. నీ జాతకంలో ఈ పెళ్లి ఇలా జరగాలని రాసిందో ఏమో, నేను మాత్రం నా ఇష్ట ప్రకారం చేసుకున్నాను. అది నీ కర్మ. ఎన్ని సంబంధాలు చూసినా ఎవరూ నిన్ను చేసుకోవడానికి ఒప్పుకోవటం లేదని మావయ్య లెటర్ లో రాశారు. పెళ్లి కూతురు దొరక్క కాదే, నేను ఒప్పుకోలేదు అంతే. నేను తలుచుకుంటే 100 మందిని పెళ్లి చేసుకోగలనే. కలలు కంటున్నావా బావా? నీ కళ్ళెదురుగా సినిమా తార కంటే అందగత్తైన పెళ్ళావు నేనుండగా నువ్వు నన్ను ఏమీ చేయలేకపోతున్నావు.
వంద మందిని ఎలా చేసుకుంటా?